హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు లెమన్ జ్యూస్ని ఎలా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలనేది చెప్తాను సమ్మర్ వస్తుంది కదా మరి అప్పుడు లెమన్స్ అనేవి దొరకవు అందుకోసం ఇప్పుడే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బెస్ట్ అనమాట వీటిని నీళ్ళలో వేసి కడిగి వాటిని ఆరబెట్టుకున్నాను ఇంకా కొంచెం పదనగా ఉందండి వీటిని క్లాత్తో తుడిచేసుకోవాలి ఫస్ట్ ఈ లెమన్స్ అయితే నేను మార్కెట్ నుంచి తెచ్చినవి కాదండి ఇవి ఊరే లేనప్పుడు తీసుకొచ్చినవి ఇవి చాలా తాజాగా ఉన్నాయి చూడండి చాలా పెద్ద సైజు ఇవి కూడా నార్మల్గా ఈ లెమన్స్ని ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా పెట్టేస్తే ఎంతకాలం ఉంటాయండి ఓ వన్ వీక్ టెన్ డేస్ వరకు ఉంటాయి కానీ పైన గట్టిగా అయిపోతుంది మనకి ఈ లెమన్ జ్యూస్ అనేది కరెక్ట్గా బయటికి రాదు కష్టం అవుతుంది అందుకోసం ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే బెస్ట్ అండి ఇలా వాటర్ ఏం లేకుండా క్లాత్తో చేసుకోండి ఫస్ట్ తర్వాత వీటిని కట్ చేసుకొని జ్యూస్ అనేది తీసుకోవాలి ఈ జ్యూస్ నేను ఇక్కడ తక్కువగా లెమన్ని తీసుకున్నాను కానీ మీరు ఎక్కువ కనుక ఉన్నట్లయితే ఈ జ్యూస్ అయితే సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి కానీ అంతగా అవసరం లేదు కదా మనకి సమ్మర్ అయితే సరిపోతుంది డైలీ లెమన్ జ్యూస్ మార్నింగే తాగేవాళ్ళు వెయిట్ లాస్ అని ఇంకా డైటింగ్ చేసేవాళ్ళు ఇట్లా చేసి పెట్టుకోండి మీకు చాలా యూస్ఫుల్ వీడియో ఇది ఇప్పుడు కనుక మార్కెట్లో మనం తీసుకున్నట్లయితే నిమ్మకాయలు కొంచెం ఎక్కువగానే దొరుకుతాయండి కాకపోతే సమ్మర్లో దొరకడం కష్టం మళ్ళీ ఇంకా కాస్ట్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది టెన్ రూపీస్కి ఒకటి లేదా రెండు ఇస్తారు వాటిల్లో కూడా ఇంత ఇంత నిమ్మరసం అయితే ఉండదండి వీడియో చూస్తున్న వారందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎవరికైనా యూస్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి అండ్ హోమ్లీ విమెన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను లెవర్ని ఎందుకు చేత్తోనే పిండి చూపిస్తున్నాను అంటే ఇలా యూసర్ ఉంటుంది కదా దీనిలో కనుక పెట్టి మనం తీసినట్లయితే నిమ్మరసం అనేది పూర్తిగా రాదండి కొంచెం మిగిలిపోతుంది అంటే వేస్టేజ్ ఎక్కువగా అవుతుంది అందుకోసమని నేను చేత్తోనే మొత్తం పిండుతున్నాను చూడండి గట్టిగా పిండిన తర్వాత కూడా ఇందులోంచి నిమ్మరసం ఎంతలా వస్తుందో చూడండి ఇది మీకు చూపించడం కోసం మాత్రమే నేను చేసి చూపిస్తున్నాను చూడండి అదే నిమ్మకాయని పిండుతుంటే ఎంత రసం అనేది వస్తుందో అంటే మనం దాన్ని యూజ్ చేయడం వల్ల నిమ్మరసం అయితే వేస్ట్ చేస్తున్నామనే అర్థం అండి అందుకోసం మీరు ఇలాగే చేత్తోనే పిండుకోండి ఇక్కడ నేను నిమ్మకాయలు మొత్తం పిండగా వచ్చిన నిమ్మరసం అయితే చూడండి ఒక బౌల్లో హాఫ్ బౌల్ అనేది నాకు వచ్చింది దీన్ని నేను ఒక బాటిల్లో ప్లాస్టిక్ బాటిల్లోనే నేను పోస్తున్నాను మీరు మీ దగ్గర ఉన్న బాటిల్స్లో ఏదైనా గ్లాస్ బౌలర్ గ్లాస్ బాటిల్స్ ఆర్ ప్లాస్టిక్ బాటిల్స్ ఏదైనా మీరు యూజ్ చేయండి దాంట్లో పోసుకొని మీరు ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు అంతే తాజా గంధనంగా ఉంటుందండి ఈ నిమ్మరసం అనేది మనం లెమన్ రైస్ చేసుకున్న ఇంకేదైనా చికెన్ ఫిష్ మటన్ వాటిలోకి సమ్మర్లో దొరకకపోయినా అప్పుడు మీకు చాలా యూస్ అవుతుందండి ఈ వీడియో అయితే ఇలా చేసి పెట్టుకునే అలవాటు మీకు ముందే ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఆల్రెడీ ముందే చేసి పెట్టుకుంటాను అని చెప్పేసి తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కనుక వేస్తే ఇంకా బెస్ట్ అండి హాఫ్ స్పూన్ వరకు వేసుకొని మిక్సింగ్ చేసుకోండి ఎక్కువగా అవసరం లేదు కొంతమంది అయితే ఇందులో పసుపు కూడా వేస్తారండి అంత అవసరం లేదు ఓకే అండి ఇది షేక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎప్పుడు కావాల్సి అప్పుడు యూజ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్